హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కటింగ్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూసాం కదండీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేయాలి హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టాలనేది చూస్తున్నాను చూడండి పై నుంచి మనం ఇలా స్ట్రెచ్ చేస్తే గనక ఒక లైన్ అనేది పడుతుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇటువైపు ఒక వన్ ఇంచు అటువైపు ఒక వన్ ఇంచ్ ఇలా డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మనకి టక్స్ కోసం ఒక త్రీ ఇంచ్ వరకు పైన మార్కింగ్ చేసుకుంటున్నాను త్రీ ఇంచెస్ మన అండి అది త్రీ ఇంచెస్ అయినా సరే టూ ఇంచెస్ అయినా సరే వస్తుంది అంటే మెజర్మెంట్స్ని బట్టి ఉంటుంది ఈ విధంగా డ్రా చేసుకున్నాను అలాగే ఇక్కడ మార్కింగ్ చూడండి మనకి మధ్యలోకి వస్తుంది కదా మధ్యలో కరెక్ట్గా చూసుకుని మిడిల్లోకి ఎక్కడైతే వస్తుందో చూసుకుని త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఈ డాట్ చూడండి మనకి హామ్స్ దగ్గర డాట్ ఎలా వస్తుందంటే ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో హామ్స్ దగ్గర అక్కడ నుంచి అలాగే కింద మనం ఒక డాట్ డ్రా చేసాం కదా అక్కడికి కరెక్ట్గా చూసుకోవాలి అక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ వరకు నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను చూసారా కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుంది మనం స్టిచ్ చేసిన తర్వాత తెలుస్తుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా రెడీ చేసుకుని అటువైపు కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి లైనింగ్ చూసారా నేను ఆల్రెడీ ఒరిజినల్ కట్ చేసుకున్నాను కదా ఇలా ఒరిజినల్ మీద ఇలా లైనింగ్ అనేది వేసి నేను ఇలా మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలండి మనకి ముడతలు పడకుండా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుని జాయిన్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఇది అంతా కూడా కట్ చేసేసుకోవాలి అలాగే ఇటువైపు పార్ట్ ఉంటుంది కదా అది కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను అలాగే ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ను నాలుగు కట్ చేసుకోవాలని చెప్పాను లైనింగ్ అనేది ఇప్పుడు ఒరిజినల్ మీద లై లైనింగ్ అంటే ముందు ల ఒరిజినల్కి లైనింగ్ జాయిన్ చేసేసాను లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక లైనింగ్ వేసి నేను ఈ విధంగా పైనుంచి ఒక కుట్ అనేది వేసేస్తున్నాను ఆ క్రాస్ బెల్ట్ ఎక్కడైతే ఎండింగ్ అయ్యిందో అక్కడ మళ్ళీ ఇంకోటి ఎండింగ్ అయ్యేలాగా నేను ఇలా స్టిచ్ వేశాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ బెల్ట్ అంటే లైనింగ్ అనేది అటువైపు తిప్పి పైన ఒక కుట్ అనేది వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసేసుకోవాలి మనం ఇలాగ ఇలా కనుక నీట్గా చేసుకున్నాం అనుకోండి వర్క్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం టక్స్ ఎలా కొట్టాలనేది చూపిస్తున్నాను చూడండి చూసారా ఇక్కడ మనకి మనం ఫో మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఈ విధంగా రెండు పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఇది ఎందుకు ఫోల్డింగ్ చేశానంటే మనకి లోపల అనేది నీట్గా ఉంటుంది బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట అందుకని అలా వేశాను ఈ సైడ్ డాట్ కూడా చూడండి ఇలా క్రాస్లో పట్టాలన్నమాట ముందు ఎక్కువ పట్టి ఈ సైడ్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా రావాలి ఆ విధంగా జాయిన్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే వేరే క్లాత్ మీద ప్రాక్టీస్ చేస్తే కనుక వచ్చేస్తుందండి చూడండి ఇలా వచ్చి ఇలా వస్తుంది సేప్ అనేది చూసారా చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా అనేది మనం డాట్స్ పెట్టుకునే విధానంలో ఉంటుందండి అలా రావాలంటే ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలాగా జాయింట్ చేస్తున్నాను చూడండి సీదా మీద మళ్ళా క్రాస్ బెల్ట్ కూడా సీదా పెట్టి నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను చూసారా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇటువైపు తిప్పి చూడండి ఇలా ఇలా ఒక ఫోల్డింగ్ అనేది వేసేసి ఇటువైపు ఉన్న లైనింగ్ ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ మనం జాయిన్ చేసాం కదా ఆ లైనింగ్ ఇలా జాయిన్ చేసేస్తున్నాను ఇలా జాయిన్ చేసేసి ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాం కాబట్టి మనకు రెండు కుట్లు అనేది పడిపోతుంది అటో కుట్టు ఇటో కుట్టు ఇప్పుడు ఇలా తీసేసేయాలన్నమాట ఒక సైడ్ నుంచి ఇలా తీసేస్తే ఇలా అనేది వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ కొంచెం మనకి క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేసేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం ఉక్సిపట్టి అనేది వేస్తున్నాను చూడండి ఒక వన్ ఇంచసిపట్టి వేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్లో ఒక కుట్టు అనేది వేసేసాను ఇలా వేసిన తర్వాత ఇలా ఇక్కడ నుంచి ఒక పైన ఇంకొక కుట్ అనేది వేస్తున్నాను ఇలా వేసి ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇంకొక ఫోల్డింగ్ అనేది వేయాలి బయటికి వేయకూడదండి మనకి తాళ్ళు పట్టి మాత్రమే బయటికి హాఫ్ ఇంచ్ వస్తుంది ఉక్సిపట్టి ఏంటంటే లోపలికి వెళ్తుందనమాట ఇది ఒకటి గమనించుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను ఇలా స్టిచ్ వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత కింద ఇంకొక కుట్ అనేది వేసి రఫ్ చేసేస్తున్నాను అండి ఓడకుండా ఉంటాయి కుట్లు అనేవి చూసారా ఈ విధంగా ఉక్సిపట్టి అనేది మనం ఇలా వేసుకోవాలి ఇప్పుడు తాలు పట్టి వేస్తున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా నేను ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను ఒకవేళ క్లాత్ పలుచుగా ఉందనుకోండి ఇక్కడ లైనింగ్ వేయండి ఇంకొక లైనింగ్ క్లాత్ వేసి కుట్టుకుంటే నీట్గా అనేది ఉంటుంది నేను ఇదే క్లాత్ వేసేస్తున్నాను కొంచెం దలసరిగా ఉండాలి కాబట్టి ఎక్కువ క్లాత్ ఈ విధంగా వేస్తున్నాను చూసారా ఇలాగ ఒక మడత వేసి కింద ఇది ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఏంటంటే ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఎందుకు వేస్తున్నానంటే మనకి కింద నీట్గా ఉంటుంది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట నార్మల్గా కూడా ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు నాకు ఏంటంటే ఇలా అలవాటు అయిపోయిందండి వేయడం నాకు మార్చలేకపోతున్నాను అనమాట ఈ విధంగా వేసేస్తున్నాను ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇంకొక అనేది వేసేసుకోవాలి చూడం చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా వేసుకుంటే కనుక ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక పైన కవర్ చేసేసుకోవాలండి కొంచెం అంటే పైన కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ వేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వేసి షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాను షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింటింగ్ అవి చూపిస్తానండి హ్యాండ్ జాయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మిగతా వీడియో అంతా కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించాను అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి అలా జాయిన్ చేస్తున్నాను అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుని లైనింగ్ వేసి జాయిన్ చేస్తున్నానండి అంటే పైన సీదా పైన లైనింగ్ వేస్తున్నాను ఎందుకంటే నేను లైనింగ్ అనేది లోపల సైడ్ తిప్పేస్తాను అనమాట చూడండి ఇక్కడ నేను లోపలి లోతు అనేది మనకి ఒక చిట్కా అనేది ఇచ్చాం కదా ఫ్రంట్గా తెలియడం కోసం ఆ చిట్కా ఎక్కడైతే ఎండింగ్ అయ్యిందో మళ్ళీ అదే విధంగా ఎండింగ్ నుంచి స్టా ఎండింగ్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు రావాలి కాబట్టి చూడండి అటు సైడ్ లోతు వచ్చింది ఇటు సైడ్ కూడా లోతు వచ్చింది ఈ విధంగా చూసుకుని రెండు ఒకటేసారి జాయిన్ చేసుకుంటే కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వరు రెండు హ్యాండ్స్ కూడా వస్తాయి అన్నమాట లేదంటే ఒక రెండు హ్యాండ్స్ కూడా ఒక సైడ్కి వచ్చే అవకాశం ఉంది ఇలా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ అటువైపు తిప్పి ఒక కుట్ అనేది వేసి లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఈ స్టిచ్ వేస్తే కనుక మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట ఇలా వేసేసి ఇప్పుడు లైనింగ్ అంతా కూడా మొత్తం జాయిన్ చేసేస్తున్నాను ఈ ఇలా జాయిన్ చేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఇలా మొత్తం అంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్నప్పుడు లైక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి అలా కామెంట్ కూడా చేయండి అలా కామెంట్ అనేది చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అంచు అనేది వేస్తున్నానండి ఈ అంచు సారీలో వచ్చిన అంచు అనమాట ఆ బ్లౌజ్ అనేది వేరే వేరే క్లాత్తో నేను స్టిచ్ అనేది చేస్తున్నాను ఈ అంచులు రెండు కూడా కలిపి స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా కట్ చేస్తున్నాను అంటే రెండు హ్యాండ్స్కి రావడం కోసం ఈ విధంగా ఇలా పైన ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా వేయటం అందరికీ తెలిసే ఉంటుందండి కాకపోతే ఏంటంటే తెలియని వారి కోసం మాత్రమే చూపిస్తున్నానండి ఈ వీడియో అనేది వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు ఓకే ఈ విధంగా అంచు అనేది ఇలా జాయిన్ చేసేస్తున్నాను కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదండి ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా ఐడియా ఉండదు కాబట్టి చూపిస్తున్నానండి ఇలా జాయిన్ చేసిన తర్వాత మధ్యలోకి వచ్చేలాగా ఒక కుట్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆ రెండు జాయింట్ జాయింట్లు కలిపిన చోట కాబట్టి ఒక కుట్ అనేది వేసేసాను అక్కడ అలాగే ఈ చివరిను కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత చూడండి అసలు దీనికే అంచు అనేది దీనికే వచ్చింది అన్నట్టుగా ఉంటుంది అనమాట మనం ఏమి అటాచ్ చేసినట్టు అయితే ఉండదు ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే నీట్గా అనేది ఉంటుందండి ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసేసుకుని చూసారా ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్కి అంచు అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి మనకి శారీలో వచ్చిన అంచు కానీ బ్లౌజ్లో వచ్చిన అంచిన అంచు కూడా కానీ ఈ విధంగా చిన్న అంచు అయినా పెద్ద అంచు అయినా సరే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి అలాగే అదే హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ మిగతా వీడియో అంతా కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించానండి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి